నమస్కారం. రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో 30వ తేదీలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించండి, 30వ తేదీ అనగానే గురువుకు సంబంధించిన నెంబర్గా చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా గురువుకు సంబంధించిన నెంబర్లో ఎవరైతే పుడతారో వాళ్ళు అదృష్టానికి మారువేరుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు కొన్ని కొన్ని ప్రాబ్లం అయిన పనులలో ఇరుక్కోక తప్పదు. అంటే వీళ్ళందరూ వీళ్ళే సృష్టించుకొని ఆ సృష్టించిన పనులే అన్నీ కూడా వీళ్ళ తలనెత్తి మీదనే పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నేను గమనించిన దానిలో చూస్తే ప్రేమ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఎప్పుడు కూడా ఎన్నో ఆటంకాలను తెచ్చిపెట్టి జీవితంలో చాలా వరకు పెద్ద మొత్తంలో పెద్ద నష్టాన్ని, మనస్సు నిర్మలత లేకుండా జీవనాన్ని సాఫీగా కొనసాగనివ్వకుండా కొన్ని కొన్ని సమస్యలు తలెత్తుతాయండి. అయితే ఇవన్నీ ఎందుకు తలెత్తుతున్నాయంటే కేవలం మీ యొక్క పేరు నెగిటివ్ ఫోర్స్ను ఇవ్వడం ద్వారానే. అయితే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందంటే అది ససేమైనా ఉండదండి. అంటే ఎవరి యొక్క జాతకాన్ని, ఎవరి యొక్క బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ మీద ప్రభావం జరుగుతుందో న్యూమరికల్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క నక్షత్రం కానీ, రాశి కానీ, లగ్నము కానీ, ఈ లగ్నము వెరీ వెరీ ఇంపార్టెంట్. లగ్నము మంచి లగ్నంలో మీరు జన్మించినట్టయితే గురువు శాంతిస్తాడండి. ఆ గురువుకు లగ్నానికి చాలా అభిమాన భావ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మీ ఫ్యూచర్ అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచించగలుగుతున్నాడు, పాజిటివ్గా ఆలోచిస్తున్నాడా, నెగిటివ్గా ఆలోచిస్తున్నాడా. ఒకవేళ పాజిటివ్గా ఆలోచించే విధానంలో కనుక ఉంటే తన జాతకంలో ఎన్ని గ్రహాలు ఎంత రేషియోలో తన మీద అట్రాక్ట్ చేస్తున్నాయి. నెగిటివ్గా ఆలోచిస్తున్నాడంటే అసలు పడని గ్రహాలు తను ఏ విధంగా తను వెనక్కు వెళ్ళేటట్టు చేస్తుంది. ఇవన్నీ కూడా పరిశీలన చేసినట్టయితే ఖచ్చితంగా చాలా మంచి మార్పులు వస్తాయండి. మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎక్కువగా పెద్దవాళ్ళని గౌరవించాలి, కనకపుష్పరాగాన్ని చూపువేలు ధరించాలి. మీకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ రిజల్ట్స్ కావాలంటే పెద్దవాళ్ళని గౌరవించండి, ఒక కనకపుష్పరాగాన్ని చేతి తీసుకోండి. అదేవిధంగా మీరు గురునామస్మరణ ఎప్పుడు ఓం శ్రీ సాయిరాం, జయ జయ సాయిరాం, శ్రీ సాయిరాం ఇట్లా మీరు సాయిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎటువంటి చిన్న ప్రాణికి కూడా హాని కనిపెట్టే ఆలోచన ఉండకూడదండి. పూర్తిగా మీరు సాయి స్మరణలో కనుక వెళ్ళినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా మీ పేరుని కూడా నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నానండి, దీన్ని టేక్ ఇట్ ఈజీగా కామన్గా తీసుకుంటున్నారు. ఫస్ట్ మీ పేరును మీరు ప్రధానంగా మీరు అక్షరభావం మెచ్చుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా రాజయోగం వస్తుంది. అదేవిధంగా మీకంటూ ఒక చరిత్రలో 4 పేజీల మీద ఉంటాయి. మీరు ఎవరిని చేయించాలని అడిగే విధంగా ఎప్పుడు మీ జీవితంలో మీకు అటువంటివి రావు. ఎప్పుడు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది, దానికి తగ్గట్టుగా వివాహం అరేంజ్మెంట్ కూడా తప్పకుండా అవుతుంది. కాబట్టి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ను అదృష్ట సంఖ్యలలో పాజిటివ్ అనే అక్షరాలతోనే కనుక మీ పేరును మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు రాజయోగం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.